ఈరోజు కరకట్టలో ఇల్లు కట్టకూడదు, అక్కడ ఇల్లు కడితే వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుందని ఎంతమంది చెప్పినా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక అక్రమ కట్టడంలో ఉండడానికి నువ్వు సిగ్గుపడాలి. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అక్కడ జరుగుతున్న నష్టం కానీ ఆ ఇల్లులు మునిగిపోతే ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని డ్రోన్ కెమెరాలు పెట్టి అక్కడ పరిస్థితులు అంచనా చేయటానికి వాళ్ళేదో పెట్టుకుంటే దాన్నేదో ఈయన ప్రాణాన్ని తీయటానికో ఈయనని టార్గెట్ చేసిన దానికో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈయనని ఎవరు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన్ని టార్గెట్ చేసి ఈయనని ఏ విధంగా ఇంటికి పంపించారో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆయన కొడుకున్నాడు, తండ్రికి మించిన తనయుడు, పప్పు అన్న పేరు ప్రతిసారి సార్థకం చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు ఒక బోటు కొట్టుకొని వస్తే ఆ బోటును అడ్డం పెట్టుకొని వరద నీరు వెనక్కి పంపించి తన తండ్రి ఉంటున్న ఇల్లును ముంచేసి తమని చంపేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే అసలు లొకేషన్ చూసి నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. ఇన్ని వేల కోట్లు పెట్టి డ్యాములు ఎందుకు కట్టాలి? ఇలా బోట్లు అడ్డం పెట్టుకునే వరద నీరు ఆపే పరిస్థితి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడుని ఆయన పార్టీని 30 చెరువుల్లో నీళ్లు తాగించి 3 సముద్రాల్లో ముంచెత్తారు. ఇంకా కొత్తగా ఎవరు ముంచెత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఉనికి కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ మాత్రం 23 సీట్లు కూడా లేకుండా కేవలం 2-3 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది. మీకు చేతనైతే ఎక్కడైతే వరద వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేయండి, లేదా మేము చేస్తున్నాం చూసి ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి, కానీ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఈరోజు మీ పార్టీని బతికించుకోవడం కోసం మా మీద నిందలు వేస్తే మాత్రం ప్రజలు కూడా ఊరుకోరన్న సంగతి మీకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు కరకట్టలో ఇల్లు కట్టకూడదు, అక్కడ ఇల్లు కడితే వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుందని ఎంతమంది చెప్పినా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక అక్రమ కట్టడంలో ఉండడానికి నువ్వు సిగ్గుపడాలి. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అక్కడ జరుగుతున్న నష్టం కానీ ఆ ఇల్లులు మునిగిపోతే ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని డ్రోన్ కెమెరాలు పెట్టి అక్కడ పరిస్థితులు అంచనా చేయటానికి వాళ్ళేదో పెట్టుకుంటే దాన్నేదో ఈయన ప్రాణాన్ని తీయటానికో ఈయనని టార్గెట్ చేసిన దానికో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈయనని ఎవరు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన్ని టార్గెట్ చేసి ఈయనని ఏ విధంగా ఇంటికి పంపించారో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆయన కొడుకున్నాడు, తండ్రికి మించిన తనయుడు, పప్పు అన్న పేరు ప్రతిసారి సార్థకం చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు ఒక బోటు కొట్టుకొని వస్తే ఆ బోటును అడ్డం పెట్టుకొని వరద నీరు వెనక్కి పంపించి తన తండ్రి ఉంటున్న ఇల్లును ముంచేసి తమని చంపేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే అసలు లొకేషన్ చూసి నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. ఇన్ని వేల కోట్లు పెట్టి డ్యాములు ఎందుకు కట్టాలి? ఇలా బోట్లు అడ్డం పెట్టుకునే వరద నీరు ఆపే పరిస్థితి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడుని ఆయన పార్టీని 30 చెరువుల నీళ్లు తాగించి 3 సముద్రాల్లో ముంచెత్తారు. ఇంకా కొత్తగా ఎవరు ముంచెత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఉనికి కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ మాత్రం 23 సీట్లు కూడా లేకుండా కేవలం 2-3 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది. మీకు చేతనైతే ఎక్కడైతే వరద వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేయండి, లేదా మేము చేస్తున్నాం చూసి ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి, కానీ అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఈరోజు మీ పార్టీని బతికించుకోవడం కోసం మా మీద నిందలు వేస్తే మాత్రం ప్రజలు కూడా ఊరుకోరన్న సంగతి మీకు హెచ్చరిస్తున్నాం.